హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ ఈ వీడియోని క్లిక్ చేసినందుకు మీకు మీ ఫ్యామిలీకి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. మరిన్ని కొత్త కంటెంట్ లేకపోతే మన కమ్యూనిటీని పెంచుకోవడానికి అయితే నేను మోటివై చేస్తానండి. సో ఎఫర్ట్స్ అయితే పెట్టడానికి ఒక మోటివ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోతామండి. రేపటి అనాలిసిస్లో అయితే తెలుసుకునే ముందు ఈరోజు ఏం జరిగిందో మార్కెట్, నేనేం ట్రేడ్ తీసుకున్నాను, మన కమ్యూనిటీ గ్రూప్లో అయితే ఏం పోస్ట్ చేశానో చూద్దామండి. సో ఫస్ట్గా నేనైతే ఈ గ్రూప్లో చూడండి, నేను గ్రూప్లో 2 కాల్స్ అయితే ఈరోజు ఇచ్చానండి. ఫస్ట్ హీరో 0 కాల్ అనేది ఇచ్చానండి. జస్ట్ ఇక్కడ చూడండి, పోస్ట్ చేశాను 11:47 అప్పుడు. సో హీరో 0 కాల్, హీరో ఆర్ 0 కాల్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో 1:10 రిస్క్ రివార్డ్తో జస్ట్ 4 పాయింట్స్ స్టాప్ లాస్ అండి. ఇది ఎలా సాధ్యమైందో మీకే గ్రూప్లో చెప్పండి. ఇది మీకైతే మీకు త్వరలోనే ఇలాంటివన్నీ చిన్న చిన్న స్టాప్ లాస్ పెట్టి బిగ్ ప్రాఫిట్స్ ఎలా ఎర్న్ చేయాలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, వీడియోస్ కూడా తీసుకొస్తానండి. సో మనకైతే 40 పాయింట్స్ కాకపోయినా ఒక 20 పాయింట్స్ అండి. ఇక్కడ 40 పాయింట్స్ అంటే 28 పాయింట్స్ అండ్ సంథింగ్ వచ్చింది. 20 వేసుకున్నా కానీ అట్లీస్ట్ 1.5 అండి, 1:5 అండి, అంటే 1:5 అయితే రిక్వైర్ అయిందండి. సో అగైన్ నేను ఇంకో కాల్ ఇచ్చానండి. ఇంకో కాల్లో వచ్చి ఇది చూడండి. సో ఇదైతే ఎంట్రీ తీసుకున్నామండి. ఇది ఎంట్రీ తీసుకున్న తర్వాత మనమైతే నీకు చార్ట్లో కూడా చూపిస్తానండి. హీరో 0 1:5 రిస్క్ రివార్డ్ ఆర్ 1.5 1:5. సో మీకు ఎలా ట్రేడ్ తీసుకున్నాను, ఏ ట్రేడింగ్ బేసిస్ మీద తీసుకున్నాను, ఏ స్ట్రాటజీ ప్రకారం తీసుకున్నాను చూపిస్తానండి. ఇది ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి. యాక్చువల్లీ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవాలండి. బట్ ఏంటంటే ఇది అప్ సైడ్, నేను ఎందుకంటే ఇది ఒక ఆపరేటర్ సైకాలజీ అండి. ఇది ఒక ఆపరేటర్ సైకాలజీ చూసి మనం అయితే వాళ్ళు ఎలా ట్రేడ్ చేస్తారో ఆ థింకింగ్లో అయితే ఈ ట్రేడ్ అయితే తీసుకోవాల్సి వచ్చిందండి. సో ఇలా ట్రాప్ చేసిన ట్రాప్ ట్రేడింగ్ అంటారండి. ఈ ట్రాప్ ట్రేడింగ్లో అయితే మనం బలి కాకుండా ఒక మంచి ఎంట్రీ అయితే తీసుకున్నామండి. సో ఇలా నేనైతే ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నానండి. ఇలా అప్సైడ్ వచ్చినప్పుడు ఈ బ్రేక్అవుట్లో నేను ఎగ్జిట్ అయిపోయాండి. సో 1:6.5 అండి. ఇక్కడ చూడండి 1:6.10 టేకింగ్ సపోర్ట్ అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి నేను ఒక మంచి ఎంట్రీ అయితే దొరికే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఏంటంటే 0 రిస్క్ వచ్చి 0% మనకు రిస్క్ అండ్ రివార్డ్, మనకు ప్రాఫిట్ వచ్చి 1000% అంటే నేనైతే ఇక్కడ మార్కెట్ ఉన్నప్పుడు ఈ బ్రేక్అవుట్స్ మీద వెళ్ళినప్పుడు నేనైతే ఈ సైడ్ వైజ్ మార్కెట్లు ఇలాంటి చిన్న చిన్న మార్కెట్లు అయితే నేనైతే స్టాప్ లాస్ని తీసుకొచ్చి నేను కాస్ట్ టు కాస్ట్ అయితే తీసుకొచ్చా. సో అందుకని 0 ప్రాఫిట్ 0 లాస్ ఏమింగ్ బిగ్ అండ్ సో బిగ్ ప్రాఫిట్స్ కోసం ఇలా అయితే ఇంత ప్రాఫిట్స్ అయితే నేను ఎర్న్ చేశానండి. సో ఇలా అండి, ఇది ఒక ఇక్కడ ఒక ఫోలన్ బ్లాక్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది, తర్వాత చెప్తానండి మీకు. సో ఇక్కడ ఇదొక పోలు ఇదొక ఫ్లాగ్ ఇక్కడ చూసుకున్నారా. సో ఇదొక పోలు ఇదొక ఫ్లాగ్ ఇది కూడా వచ్చిందండి. సో అందుకని నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఈ ట్రేడ్ ఇలా లైవ్ వీడియో రికార్డ్ కూడా చేశానండి, బట్ పెద్ద వీడియో అని నేను పోస్ట్ చేయలేదండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ వీడియోని పోస్ట్ చేయడానికి అయితే నేను ఒక చిన్న షార్ట్ రూపంలో అయితే పెట్టాను. ఒకసారి మన షార్ట్స్లో కూడా చెక్ చేసుకోండి మన ట్రేడింగ్ యాప్ ఛానల్లో. సో ఇక్కడైతే నేను ఎగ్జిట్ అయిపోయానండి. ఈ క్యాండిల్లో క్లోజ్ అవ్వగానే నేను అదే చెప్పానండి, ఇక్కడ రాశాను. సో మెయిన్ పాయింట్ ఏదంటే ఇక్కడ నేను పేషెన్సీస్ కీ టు సక్సెస్ అంటే నేను పేషెన్స్కి వెయిట్ చేశాను కాబట్టి ఇంత ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేశాను. నా రిస్క్ తగ్గించుకుంటా ఇక్కడ ట్రైలింగ్ చేసుకున్నాను మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు. ఈ 4-5 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చినప్పుడు నేను కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకున్నాను. తర్వాత ఈవెంత వచ్చి ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ వచ్చినప్పుడు కింద స్టాప్ లాస్ చేసుకున్నాను. సో ఇలా ట్రెండ్ లైన్ తీసుకొని నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. సో ఇది ఒక మెథడ్ అండి. నేను ట్రైలింగ్ చేసుకుంటా నేను ఇంత ప్రాఫిట్స్ అయినా ఎర్న్ చేశాను. మార్కెట్ అనేది జస్ట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళింది, ఒక 7.6%కి అయితే వెళ్ళిందండి రిస్క్ రివార్డ్తో. కానీ నేను 6%కి ఎందుకంటే నేను ట్రయల్ చేశాను, పోనీయండి మార్కెట్లో కొంచెం పోతే అది పెద్ద మార్కెట్స్ పెద్ద మూమెంట్స్ వచ్చినప్పుడు అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఇదే అండి 20 ట్రేడ్స్ అయితే చూడండి, నేను వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేశాను. మీకు కావాలంటే నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చానండి, ఏం చేస్తే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. సో నేను త్వరలోనే ఈ టెలిగ్రామ్ గ్రూప్ కూడా మారుస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ ఫ్రీ అండి, ఏది నేను పెయిడ్ అయితే పెట్టట్లేదండి. సో మనం రేపటి అనాలిసిస్ వెళ్ళిపోతాం. సో నేను నిన్న చెప్పినట్టు ఇదైతే ఒక ఇదైతే నేను ఈరోజు గీసింది కాదనుకుంటాను, నిన్నే అండి.
ఈ డ్రా చేసుకున్నది అయితే ఎస్టేడ్ అండి. ఇది ఒక సపోర్ట్గా ఉంది. దీన్ని మనం ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా సపోర్ట్స్ అయితే ఎంత నీట్గా వర్క్ అవుతున్నాయండి. నిన్న కూడా చూడండి, మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో చూసుకోండి. ఇది ఇక్కడ ఉన్నదాన్ని మనం ఇది డ్రాగ్ చేసుకున్నాం అంతే. ఇక్కడ ఒక సపోర్టు ఓపెన్ అయింది, మార్కెట్ కొంచెం కిందకు వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్, ఇక్కడ ఎంట్రీ. సో ఇలాంటి ఎంట్రీస్ కూడా మీకు చెప్పాను నేను స్మాలర్ టైం ఫ్రేమ్స్లో. సో ఇది ఒక మేజర్ రెసిస్టెంట్ మీకు చూపిస్తానండి. ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్ను బ్రేక్అవుట్ రీట్రేస్మెంట్, ఇది ఒక బ్రేక్అవుట్. సో మనకు కొంచెం కసర ఇబ్బంది ఉంది. సో బ్రేక్అవుట్ మళ్ళా రీట్రేస్, ఈ చిన్న క్యాండిల్ స్టాప్ లాస్ తక్కువ. సో ఎంట్రీ ఇంత ప్రాఫిట్ చాలా అండి. ఇంత క్లీన్ మార్కెట్లో మనకు ఒక బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ బోత్ సేమ్ చార్ట్స్ అండి. మీరు అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయండి. మీకు కొత్తగా మళ్ళీ దీంట్లో ఎలా ఉంది దాంట్లో కూడా అలాగే ఉంటుందండి. దాన్ని బట్టే నేను ట్రేడింగ్ తీసుకున్నాను అండి. ఈ ట్రేడ్స్ అయితే అలాగే ఎగ్జిక్యూట్ చేశాను. సో రే నిన్న ఎక్స్పైరీ కాబట్టి నేను ఫిన్ నిఫ్టీ చేయాల్సి వచ్చిందండి. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఫిన్ నిఫ్టీ చేశాను, అంతకన్నా ఏం లేదండి. నాకు ఫిన్ నిఫ్టీ అంతా ఓన్లీ ఎక్స్పైరీకి యూజ్ చేస్తాను, బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువ చేస్తాను. సో ఇదైతే రేపటికి ఎలా చేయాలి, రేపటికి కూడా సేమేనండి. మనం కొత్తగా అయితే ఏ మార్కెట్లో ఎక్కువ దాని మీద కొత్త కొత్త టెక్నికల్ ఫండమెంటల్ ఉన్న న్యూస్లు చెత్త చెదారం డేటా అవి పెడితే కాంప్లికేట్ చేసుకుంటే అనాలిసిస్ అనేది అలాగే ఉంటుంది. అనాలిసిస్ చేయాలి, ఓవర్ అనాలిసిస్ చేయకూడదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, అనాలిసిస్ ఇంపార్టెంటే, ఓవర్ అనాలిసిస్ కాంప్లికేట్ అయితే చేసుకోకూడదు. సో అదే అండి, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, రిట్రేస్కి వచ్చింది. రేపు ఈ జోన్ అనేది చాలా మెయిన్ సపోర్ట్ జోన్ అండి. ఇది ఒకవేళ ఒక ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు మార్కెట్ వచ్చి ఒక రీట్రేస్ వస్తే ఒక మంచి ప్యాటర్న్ చూసైతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, కింద స్టాప్ లాస్ పెడతాం. ఇది క్లియరా? ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ వచ్చి ఒక రీట్రేస్ వచ్చి ఒక మంచి ప్యాటర్న్ ఇక్కడ ఒక బీరిష్ ప్యాటర్న్ సైన్ కానీ కనపడితే అగ్రెసివ్గా మనం అయితే సెల్ చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకేనా? ఒక రీట్రేస్లోనే మనం డైరెక్ట్గా అయితే అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే మీకు రిస్క్ ట్రేడర్స్ అయితే మీరు తీసుకోవచ్చండి. రిస్క్ డైరెక్ట్గా ఒక రిజెక్షన్ ఏర్పడితే, ఒక మంచి రిజెక్షన్ ఏదైనా రిజెక్షన్ కనపడి ఏదైనా విక్ మంచిగా రిజెక్షన్ సెల్లర్స్ ఉన్నారు, సెల్లర్స్ అప్రోచ్ ఉంది అంటే మీరైతే ఎంట్రీ తీసుకోవచ్చు. సో బై ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ అయితే అలా ఒక మంచి సెల్లింగ్ జోన్లో ఒక జోన్లోనే ఉంది కాబట్టి ఒక రీట్రేస్ వచ్చి ఒక రిజెక్షన్ కనపడితే ఇక్కడ ఎంట్రీ. దీని అప్సైడ్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా సస్టైన్ అయితే, ఒక మార్కెట్ అనేది సస్టైన్ అయితే ఒక జోన్ బ్రేక్అవుట్ కింద ఎంట్రీ, దాని స్మాల్ స్టాప్ లాస్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. సో ఇదైతే క్లియర్ కదండి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. ఇది బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ అట్ట. ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇదండి ఇష్యూ, ఇక్కడికైతే క్లియర్ కదండి. సో ఇదైతే మనకి ఎంట్రీ. సో ఇదైతే నిఫ్టీ అనేది చాలా స్లోగా అయితే ఈరోజు అయితే మూమెంట్ ఇచ్చిందండి మనకి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అంత మూవ్ అయితే ఇవ్వలేదు. ఒకసారి చూసుకోండి, ఇది స్మాల్ రేంజ్లోనే ఉంది. ఇక్కడ ఉండే నిఫ్టీ ఇంత కొంచెం మూమెంట్ అయితే ఇచ్చిందంటే మంచి ప్యాటర్న్ అయితే మంచి ట్రేడ్ అయితే దొరికింది నిఫ్టీతో పోల్చుకుంటే. సో నిఫ్టీ కూడా అయితే రేపైతే ఈ జోన్లోనే ఉంది. దీనికి మేజర్ సపోర్ట్ ఇక్కడే, మేజర్ రెసిస్టెన్స్ ఇక్కడే ఉంది. బ్రేక్ చేస్తే ఈ సేమ్ అండి, సేమ్ ప్యాటర్న్స్. ఒక రిట్రేస్మెంట్లో ఒక ప్రైస్ యాక్షన్ చూసి అయితే ఎంట్రీ తీసుకుంటాం. ఫిన్ నిఫ్టీ అయితే అవసరం లేదండి. సో ఫిన్ నిఫ్టీ అనేది ఓన్లీ ఎక్స్పైరీస్కి వాడదామండి, హీరో జీరో కాస్త ఆ టైప్లో వాడుకుందామండి. సో ఇది అనాలిసిస్ అండి. ఇలాంటి మీకు కంటెంట్ నచ్చుతుంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ అనేది నేను జెన్యున్ కంటెంటే ఇవ్వాలనుకుంటున్నాను. సో మన కమ్యూనిటీనే గ్రో చేసుకుందాం. ఇప్పుడైతే 60-70 మెంబర్స్ అయితే జాయిన్ అన్నారు ఇప్పటికి. మనం నమ్మి ట్రేడ్ చే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాం దానికి. సో చూద్దామండి, అయితే 1000 మెంబర్స్ అయితే వస్తేనే లైవ్ అయితే చేయాల్సి వస్తుంది. అది ఒక అల్గారిథం యూట్యూబ్ది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.